So the గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, గెస్టులందరికీ నమస్కారం. అలాగే మెగా ఫ్యాన్స్, మెగా సంద్రానికి బిగ్ హాయ్. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుదాం. నాకు తెలుసు మీ అందరి మనసుల్లో ఏం జరుగుతుందో, నాకు కూడా కొంచెం అలాగే ఉంది. ఈ సందర్భంగా మేము క్విక్గా మాట చెప్తా. మనందరం పొద్దున్నే లేపుతాం, పైకి చూస్తాం, సూర్యుడు వచ్చాడు అనుకుంటాం. మళ్ళీ సాయంత్రం కూడా అలాగే పైకి చూస్తాం, సూర్యుడు వెళ్ళాడు అనుకుంటాం. నిజానికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. అలాంటిదే మన బాస్ కూడా, అలాంటి వాళ్ళే మన బాస్ కూడా. మన చూపులోనే అలా ఉంటుంది, పగలు రాత్రి అనే సూర్యుడికి ఏమీ ఉండదు. అదే సూర్యుడి దగ్గర నుంచి మనం కొంతమంది వెలుతురు తీసుకుంటాం, కొంతమంది ఎనర్జీ తీసుకుంటారు, కొంతమంది లైఫ్ తీసుకుంటారు, ఇంకొంతమంది డివిటమిన్ కూడా తీసుకుంటారు. సో ఎవరికి ఏం కావాలో ఇచ్చే మెగాస్టార్ చిరంజీవి గారి గారికి మన యువకి ఏం లేదు, ప్రేమ మాత్రమే. ప్రేమ మాత్రమే కాదు, లవ్ యూ అనేనా, లవ్ యూ చిరంజీవి గారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, జై చిరంజీవి. ప్రతి సంవత్సరం నుంచి కలిసేవాళ్ళం, ఈరోజు మీరు ఊళ్ళో లేరు, ఊళ్ళో మాట్లాడేవంతే. వన్స్ అగైన్ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలన్నా మీరు. ఆగస్టు 22 వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకే కాదు, ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ వాతావరణం జరుపుకుంటుంది, అది అందరికీ తెలిసింది. ప్రతి సంవత్సరం కూడా ఒక అభిమానుల సమక్షంలో ఇటువంటి ఫంక్షన్ చేయడం నిజంగా స్వామి నాయుడు టీం అందరికీ నిజంగా కంగ్రాట్స్. ప్రతిసారి కూడా మీరందరూ వచ్చి పండుగని పండుగలాగా చేసుకోవడం, మీ బర్త్డేని పండుగలాగా చేసుకోవడం మీకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను నా గురించి చాలా సార్లు చెప్పాను, నేను ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా లాంటి చాలామంది, చాలామంది ఆర్టిస్టులు కానీ, చాలామంది టెక్నీషియన్స్ కానీ ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళే. నేను అయిపో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న అన్ని సినిమాలు నేను ఫిల్మ్ థియేటర్లో చూసినవాడిని. నేను చాలా దగ్గర అన్ని చూస్తుంటే నిజంగా ఆ రోజు గుర్తుకొస్తుంది. నాకు కూడా చాలా చాలా హ్యాపీ. ఒకటే చెప్తారండి, ఒక తల్లిదండ్రుల్ని ప్రేమించేవాళ్ళు భార్య పిల్లల్ని ప్రేమిస్తారు, అలాగే తోబుట్టువులను కూడా ప్రేమిస్తారు. వాళ్ళందరినీ ప్రేమించేవాళ్ళు డెఫినెట్గా అభిమానులను కూడా ప్రేమిస్తారు. అటువంటి వ్యక్తి మన అమ్మాయి. ఎందుకంటే అభిమానుల్ని కూడా తమ్ముళ్లాగా ట్రీట్ చేసే గొప్ప గుణం ఆయనకు ఉంది. ఉదాహరణ నేనే, ఎందుకంటే నేను ఒక అభిమానిగా ఆయనకి నేను ఫస్ట్ ఆ ఇంటికి కలిసినప్పుడు అమ్మాయిని అభిమానిని అన్నప్పుడు ఆయన అభిమానులాగే చూడాలన్నాను. ఇంట్లో ఒక తమ్ముళ్లాగా నన్ను పక్కన కూర్చొని అభ్యయంగా పలకరించి అప్పులు చేసుకున్నారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఓన్లీ నేను సినిమాలు చూసే, సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా హీరో అవ్వాలని వచ్చాను. అలాగే ఆయన ఒక ఫ్యామిలీని, ఫ్యామిలీకి ఎంత గొప్ప స్థానం ఇస్తారంటే ఆయన అది అద్భుతం అన్నమాట, చాలా అద్భుతం. అటువంటి వ్యక్తి, ఆ ఇన్స్పిరేషన్తో కూడా మేము ఈరోజు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాం, ఒక ఫ్యామిలీ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ. సో వెరీ హ్యాపీ నిజంగా ఇటువంటి ఫంక్షన్కి నన్ను ఆహ్వానిస్తున్నాం. మీరు రావడం ఆహ్వానించేది ఏముంది, మేము రావాలి, ఆహ్వానించిన లేకపోతే నేను వస్తాను డెఫినెట్గా. ఇది మా అలాగే ఇది ఒకటే కాదు, ఆయన ఎన్నో అందరికి బట్టి నేను చెప్తే అది అందరికి తెలిసిందే, ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయడం, పాండమిక్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఎంతో వండర్ఫుల్గా ఉంటూ, అలాగే ఫ్యాన్స్ వాళ్ళకి కూడా ఎంతో సహాయం చేస్తూ ఒక ప్రాణాలని ఈరోజు పెట్టిన వ్యక్తి ఆయన అన్నయ్య. ఈరోజు చాలా